బ్యాక్టిన్యూస్ ఎగువన గోదావరి ఉధృతి తగ్గినా ఏలూరు జిల్లాలోని వేలూరుపాడు కుక్కునూరు మండలాలు ఇంకా జలదిబ్బందులునే కనిపిస్తున్నాయి రహదారులపైన రెండు నుంచి నాలుగు అడుగుల మీద నీరు ప్రవహిస్తుంది దీంతో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి మరోవైపు పంట పొలాలు ముంపులోనే ఉండడంతో గ్రామాల్లోని కూలీలకు పాత లేకుండా పోయింది కూలీలు చేపల వేటపైన ఆధారపడుతున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతిదీ అందిస్తారు ఎగువను కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి గోదావరి ప్రవాహం హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి దీంట్లో భద్రాచలం వద్ద గోదావరి పెరుగుతూ తగ్గుతున్నప్పటికీ కూడా ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు మండలం కుక్కునూరులో వరద ప్రవాహం కొనసాగుతుంది ప్రస్తుతం మనం వేలేరుపాడు మండలం నలవరం వద్ద ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం రహదారిపైన రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉంది నిన్నటి వరకు కూడా ఇక్కడ మూడు నుంచి నాలుగు అడుగుల మేర నీరు ప్రవహించింది ప్రస్తుతం తగ్గింది మళ్ళీ సాయంత్రానికి పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి స్థానికులు చెబుతున్నారు గోదావరి ప్రవాహం నలభై అడుగులు దాటిన తర్వాత ఈ ప్రాంతంలోని వేలేరుపాడు కుక్కునూరు మండలాల్లో సుమారుగా ఇరవై ఐదు గ్రామాలు ముంపు బారిన పడుతూ ఉన్నాయి అక్కడికి రాకపోకలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఉండేటటువంటి స్థానికులందరూ కూడా ఇక్కడ పొలాల్లో ఒక చేపలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నదంతా కూడా గోదావరి నది మాత్రం కాదు గోదావరి ఉప్పొంగడంతో ఆ నీరంతా కూడా ఆ గ్రామాల్లోకి పెద్ద ఎత్తున చొచ్చుకు వచ్చింది ప్రస్తుతం ఆ పంట పొలాల్లో చేపలు పడుతున్నటువంటి పరిస్థితి గత ఏడాది సుమారుగా మూడు నెలల పాటు ఈ గ్రామస్తులందరూ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లారు మళ్లీ వరద పెరుగుతూ ఉండటంతో అటు పంట పొలాలను కూడా మధ్య మధ్యలో చూసుకునేందుకు గ్రామస్తులు తరలి వస్తున్నారు ప్రస్తుతం వరద ప్రవాహం పెరిగితే ఈ ప్రాంతం అంతా మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు అని చెప్పి ప్రస్తుతం వరద పరిస్థితి ఏ రకంగా ఉంది గత ఏడాది ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది గతేడాది ఇంకా బాగా ఉంది సార్ ఇప్పుడు కొంచెం మాకు పంటలు వేయడానికి ఇప్పుడు ఉరిమాగం ఆగమల్ వచ్చాం ఆగమల్ కూడా వచ్చినాయి కానీ ఇప్పుడు పంట వేయడానికి లేదు రెండో పండగకి వేయడానికి మాకు ఇంకా అవకాశం ఏం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం కాకపోతే మాకు ఆ ప్యాకేజ్ డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతున్నాం మొత్తం ఎంతమంది ఎన్ని గ్రామాల కింద ఉన్నాయి ఎంతమంది ప్రజలు ఇప్పటికీ పునరావాస కేంద్రాలకు తరలి ఒక ఇరవై ముప్పై గ్రామాలు వెళ్ళిపోయారు అక్కడ ఎవరెవరు లేకుంటే మొత్తం గుట్ట వెళ్ళిపోయారు ఎవరు కొంతమంది కన్నా కూడా చేరారు కొంతమంది నాలవరం కాలనీలు ముప్పై మెట్ట కూడా ఇటు చేరారు జనాలంతా ఇబ్బంది ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు టీ తాగాలన్న తర్వాత ప్యాకెట్లు లేవు ఏం లేవు ఇబ్బంది పడుతున్నాం జనాలంతా భద్రాచలం వద్ద ఎంత గోదావరి వస్తే ఇక్కడ ఎంతవరకు వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం నలభై అడుగులు అక్కడ కొనసాగుతుంది ఇక్కడ ఎంత వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఇంకా పెరిగితే పెరిగితే అరవై డెబ్బై వస్తే సార్ కూడా మునిగిపోద్ది ఇక్కడ ఎవరు ఉంటానికి ఉండదు ఇటు అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది ఈ అరవై డెబ్బై అడుగులు వస్తే అసలు మా ఊరు ఉంటానికి ఇక్కడ ఏ ఊరు ఉంటానికి వీలు ఉండదు అన్ని పంటలు పోతాయి అన్ని పోతే ఉండదు మూడు నాలుగు నెలలు దాకా అసలు ఏ పంటలు ఇక్కడ దిగడానికి ఏం లేదు అవకాశం లేదు పంటలు వెనకబడిపోతాయి ఏమి రాను మినుములు సెలవులు పోతున్నారు రకరకాల పండుగ పంటలు ఇవ్వాలని కాబట్టి ఇప్పుడు ఏం పంట లేదు ఈ గోదావరి మళ్ళీ వస్తుంది నేను తర్వాత మళ్ళీ వస్తుంది గోదావరి ఇప్పుడు గత గతంలో ఎలా ఉండేది పంటల పరిస్థితి ఇప్పుడు ఏ రకంగా ఉంటుంది అంటే మొత్తం ఈ ఏరియాలో ఎక్కువ ఎక్కువ ఏమేమి పండిస్తుంటే ఇక్కడ మిర్చి తర్వాత మినుము కంది అయ్యే సార్ ఇప్పుడు ఏంటంటే మినుము కూడా ఇలా రాను పంటలు దిగుబడి రావటం లేదు వెనకబడిపోయి అది రావటం లేదు మిరప తోటకి ఈ సెలగకి పని చేస్తుంది కానీ వేరే పంటకి పని చేయటం లేదు ఇది పరిస్థితి మొత్తం బెయిల్ ఏర్పాటులో ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం వరద క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పంటలు కూడా పూర్తిగా నష్టపోతున్నాయి ఏడాదికి ఒక పంట మాత్రం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం గోదావరి వరద ఉప్పొంగుతున్నటువంటి సమయంలో మూడు నెలల పాటు ఈ ఊర్లలోకి వెళ్లేటటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే గోదావరి ఎప్పుడు పెరిగి వచ్చి ఓళ్ల మీద పడుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది చెప్పడం కష్టంగా ఉంది ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి కూడా ఇక్కడ వరద తీవ్రత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి అలాగే పంట పొలాలు కూడా సాగు చేసుకునే అలాగే కనీసం వాళ్ళకి నిత్యవసర వస్తువులు కూడా అందట్లేదని ఆ స్థానికులు అయితే చెబుతున్నారు గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వేలేరుపాడులో ఉన్నటువంటి పరిస్థితి వేడు జనరేషన్ కరీ శ్రీనివాస్ మల్లికార్జున వేలేరుపాడు